నడి రోడ్లో నుంచి స్టెప్ రాయడం తెలుసు కానీ ఫోన్ చేస్తే తీయడం తెలియదు. వెళ్ళమ్మా, వెళ్ళి ఏంటో అడిగిరా. ఏ సుబ్రహ్మణ్యం, నేను ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొస్తాను, ఏసీ గారు అడిగితే చెప్పు. 15 మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి రిమైండ్ చేశాం సార్. ఇప్పుడు ఎందుకు ఫోన్ కట్ చేశారు? అది ఎందుకు ఫోన్ కట్ చేశారు? నా కాకి షర్ట్కి మీ నాన్న కదర్ షర్ట్కి పొత్తు కుదరదు. వచ్చేప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మీ నాన్నని మీట్ అయ్యాను. నా కూతుర్ని కాపాడవన్న ఒకే కారణంతో నిన్ను వదిలేశాను. నా కూతురికి నువ్వు ఏ విధంగానూ తగినవాడు కాదని ఇప్పుడు గుర్తుంచుకో. ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడాను, రాజకీయ నాయకుడిగా మాట్లాడించద్దు. ఏ తండ్రి తన కూతురు లవ్ చేస్తుందని తెలుసాక అలాగా బాబు నా కూతురు లవ్ చేస్తున్నావా బాబు, చాలా సంతోషం బాబు, అలాగే తీసుకెళ్ళిపో అని చెప్తాడు? మా నాన్న చాలా డీసెంట్ కాబట్టి విషయం తెలిసినా నన్ను ఒక్క మాట అనలేదు. కొంచెం దిగు. ఎందుకు? దిగు చెప్తాను. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ 1 కిలోమీటర్, స్ట్రైట్ గా ఊరికి వెళ్ళిపో. ఏమండి, ఏయ్ ఏయ్ రామస్వామి, ఏయ్ ఐపిఎస్, రే పోలీస్, నువ్వెవరా నన్ను లవ్ చేయొద్దని చెప్పడానికి? నేను నలుగురిని లవ్ చేస్తాను, నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్లేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. యా ఏంటమ్మా, వచ్చేటప్పుడు జోడీగా వచ్చావు, ఇప్పుడు సోలోగా నుంచున్నావేంటి? నిజంగా ఆయన లూజ్ లా ఉన్నాడు మామయ్య, ఏవో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయాడు. లూజా? అతను షర్ట్ చాలా టైట్ గా వేసుకున్నాడే. షర్టే టైట్ గా ఉంది కానీ మనిషి నీలా లూజ్ లా ఉన్నాడు. బరువు తెస్తుంది. సరే అదంతా ఓకే, ముందు నువ్వు కార్ ఎక్కు. నేను రాను మామయ్య. రమ్మంటున్నాను గా. నీ వచ్చి నన్ను తీసుకెళ్ళేంత వరకు నేను రాను. ముందు నువ్వు కార్ ఎక్కు. నిన్ను చూస్తుంటే పెద్ద కిడ్నాపర్ లాగా అనిపిస్తున్నాడు. బలవంత చేస్తున్నా. నా మాట విను, కార్ ఎక్కుతావా? అంటే రేయ్ ఇట్రారా. హలో, ఏంట్రా అమ్మాయిని చేపట్టుకుని లాగుతున్నావు? ఆ కాల్ అయితే కింద పడద్దని చేయి పట్టుకుని లాగుతున్నాను. ఒంటరిగా ఉన్న ఆడపిల్లని అల్లరి పెడుతున్నావు, ఎవడరా నువ్వు? మావయ్య. నన్ను పట్టుకొని మావయ్య అంటావా? మంత్రి బామర్దిని లెప్పం మీద కొడతావా? పోలీసుని కొడతావా? నిన్ను చూస్తే పాలిష్ చేసేవాళ్ళు ఉన్నావరా? ఈ ఏరియాలో నిన్ను మళ్ళీ చూసారా? మళ్ళీ చూడాలా? హలో బ్లూ క్రాసా, హైవేలో ఒక గజ్జి కుక్క దెబ్బలతో పడుంది, వచ్చి తీసుకెళ్తారా? ఆశ్చర్యం అయిపోతారా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మా మావయ్య ఉండాలి, చూసారా? నేనేనమ్మా నీ మావయ్యనే. ఏంటి మావయ్య, ఎందుకు షర్ట్ చించుకుని ఇలా మారువేషంలో? అయ్యో రక్తం వస్తుంది, ఎవరైనా కొట్టారా? ఆ వెదవు నన్ను కొట్టిన బాధ కంటే నువ్వేమీ తెలియనట్టు నటిస్తున్నావే, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. సరే సరే వచ్చి కార్తి. నా వల్ల బండి తీయడం వెల్కమ్ సార్. నైస్ మీటింగ్ యూ. నమస్తే జీ. హలో. గుజరాత్ లో ఏ ఊరు? సూరత్ నుంచి వస్తున్నాం. ఎవరి డబ్బు? స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ తక్కడ దాస్ కి అమౌంట్. డీటెయిల్స్ బోలియే. మంత్రి ఖతార్లో 13,000 కోట్లకి పెట్రోలియం కంపెనీ కొంటున్నారట, అందులో 6,500 వైట్, 6,500 బ్లాక్. బ్లాక్ అమౌంట్ ని అమెరికన్ డాలర్స్ గా మార్చి గుజరాత్ లో ఇచ్చేస్తారు. రాజస్థాన్ దాటి పాకిస్తాన్ బోర్డర్ లో మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎన్ని రోజులుంది? అమెరికన్ డాలర్స్ గా కన్వర్ట్ చేయాలి, 1 మంత్ పడుతుంది. 100 crores అడ్వాన్స్. చెన్నై, ముంబై, కొలంబో ఏ ఏజెంట్ దగ్గరైనా మార్చుకోవచ్చు. 80 crores కొలంబోలో మార్చుకుంటాను, 20 crores గుజరాత్ లో తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ ది డీల్. శుక్రియా. రేయ్, 2 రోజుల్లోనూ గుజరాత్ కెళ్ళి ఆ 20 crores కలెక్ట్ చేసుకుని గుజరాత్ నుంచి పాకిస్తాన్ దాకా అందరు ఆఫీసెస్ కి సెటిల్ చేసి పెట్టు. మధ్యలో ఎవడైనా వచ్చి ఎర్ర రేసాడనుకో, నేను వచ్చి చూసుకుంటా. ఏమిటండి వచ్చిరాగాని ఇలా దిగులుగా కూర్చున్నారు? ఈ సమయంలో కాలరగరేసుకుని కూర్చోవద్దు. ఇన్నాళ్ళు అంటే అజ్ఞాతవాసంలో ఉన్నారు, ఇప్పుడు మీ గౌరవం రెట్టింపైంది కదా. మీ మనవడు విజయవాడిని అదరగొట్టి పడేస్తున్నాడు, సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారికి తగ్గ కొడుకు, ఇంకా ఒక మెట్టు పైన ఉన్నాడు అనుకోండి. రావణ భిక్షం ఇంటికి 4 హిందీ వాళ్ళు వచ్చారు, అరగంట మాట్లాడి వెళ్ళిపోయారు. ఇన్స్పెక్టర్ రమేష్ ని ఫాలో అవ్వమని చెప్పు. ఓకే సార్. సార్ ఎయిర్పోర్ట్ నుంచి రమేష్ మాట్లాడుతున్నాడు. సార్ వాళ్ళు 3:30 ఫ్లైట్ కి హైదరాబాద్ మీదుగా అహ్మదాబాద్ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మార్నింగ్ ఫ్లైట్ కి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి గన్నవరం వచ్చారు సార్. ఓకే. జయరాజ్ సార్, రావణ భిక్షుకి ఏ నంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేయడం మొదలెట్టండి. ఓకే సార్. చెప్పు బాబు. రావణ భిక్షు ఎడం కనుబొమ్మ కింద ఉన్న గాయం వాడి బాబు విగ్రహం పెట్టినప్పుడు తీసిన ఫోటోలో లేదు.
ఆ రోజు నుంచి కార్తీక 12 రోజు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాడు. ఆ ఫోటోలో ఉంది. హనుమాన్ జంక్షన్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ చెక్ చేయండి. వాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడని తెలియాలి. సార్ చెప్పండి సార్. సంఘటన జరిగిన రోజున రావణ భిక్షు కార్లు హనుమాన్ జంక్షన్ నుండి రాజమండ్రికి వెళ్లే రూట్ లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ చేసేయండి అనే రికార్డ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఓకే సార్. అన్నయ్య ఫోన్ చేశాడు. ఆ పోలీసు వాడిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారట. వాడు ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడే మనుషుల్ని పెట్టి లేపేస్తాం. మన మీద ఏ కేసు రాదు. 4 రోజుల్లో వాడు చస్తాడు తమ్ముడు. అంతే. విజయవాడ పోలీస్ అనే ఒక యాప్ క్రియేట్ చేశాం. సిటీలో ఎక్కడ ప్రాబ్లం జరిగినా ఈ యాప్ ని క్లిక్ చేసిన సెకండ్ కల్లా మన కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన నెక్స్ట్ 3 మినిట్స్ కల్లా మనం అక్కడ ఉంటాం. 3 నిమిషాల్లో మనం ఎలా వెళ్ళగలం సార్? ఒక బటన్ క్లిక్ చేస్తే 5 నిమిషాల్లో ఓలా ఊబర్ క్యాబ్ ఆటోని వచ్చి వాళ్తున్నప్పుడు 3 నిమిషాల్లో మనం వెళ్ళామా? సారీ సార్. సార్ మీకు ఫ్యాక్స్ వచ్చింది సార్. ఏంటి విషయం? మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఈ ఊరికి? రాజమండ్రి. మావయ్య మావయ్య వాడి ట్రాన్స్ఫర్ ని క్యాన్సిల్ చేశారు. వాడికి ఇక్కడే 5 ఏళ్ళు పర్మనెంట్ పోస్టింగ్ ఇచ్చారు. ఏమంటున్నారు? ఏం వాగుతున్నాడన్నా వీడు? తెలీదు తెలీదు రమణ. దేవేంద్ర కమిషనర్ ఫోన్ చేయి. సారీ సార్, ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ డీజీపీ. డీజీపీయా సార్? అది మరి ఏంటయ్యా నీళ్ళు నమ్ముతున్నావు? సార్ ఇట్స్ ఆర్డర్ ఫ్రమ్ ది చీఫ్ సెక్రటరీ సార్. చీఫ్ సెక్రటరీయా? ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నర్ సార్. ఐ కెనాట్ చేంజ్ ఇట్. గవర్నరా? గవర్నర్ కి ఆ పోలీస్ వాడికి ఏంటి సంబంధం? దీని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. నా రికమెండేషన్ తో వచ్చిన ఆర్డర్ ని క్యాన్సిల్ చేసే ధైర్యం ఎవరికుంది? చీఫ్ మినిస్టర్ గా లేదంటే ప్రైమ్ మినిస్టర్ గా? అంతకు మించి యు రియలీ వాంట్ టు నో? అవును. ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ద హానరబుల్ ప్రెసిడెంట్. ప్రెసిడెంటా? ప్రెసిడెంటా? పరశురామ్ కొడుక్కి హానరబుల్ ప్రెసిడెంట్ ఏంటి సంబంధం? ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఎక్కువ అలా చివరి రాగా ఇక్కడికి జంప్ చేసేయి. జంప్ ఎందుకు చేయాలి? మీ నాన్న పార్టీలు జంప్ చేసేగా మంత్రి అయ్యాడు. అయ్యో అలాగే నువ్వు కూడా జంప్ చేసి ఇంటికి కోడలు అవ్వని చెప్తున్నాను. అలా అంటావా? మరి ఇంకేలాగా పో. గొర్రె గొర్రె రమ్మంటే బిర్యానీ రాదు, బర్రె బర్రె ఇమ్మంటే పాలు ఇవ్వదా? వెళ్ళు. చెప్పండి. హనుమాన్ జంక్షన్ ఉమా నర్సింగ్ హోమ్ లో నువ్వు చెప్పినట్టుగానే రావణ భిక్షు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు రికార్డు ఉంది బాబు. ఒక జిరాక్స్ తీసుకోండి. అమ్మా, ఈ అన్యాయాన్ని అడగడానికి ఎవ్వరూ లేరా? మా ఇంటి మానం పోయింది, మర్యాద పోయింది, పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, ఇంకా ఏమైంది? కరెంటు పోయింది. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా? ఇంట్లో ఉంచుకున్న మా అక్క కూతురు బయటికి పంపు. ఏంటి వాగుతున్నావు? దియా దియా బయటికి రామ్మా. మామయ్య వచ్చేయమ్మా బయటికి. ఇలా చేసేవేంటమ్మా? సారీ మామయ్య, నేను 12 గంటల లోపలే వచ్చి కుటుంబ గౌరవం కాపాడదాం అనుకున్నా, కానీ ఈయన రాత్రి ఇక్కడే పడుకుని ఉదయాన్నే దీపం వెలిగించి వెళ్ళాలి. ఇన్నేళ్ల తర్వాత పరువుగా ఈ ఊళ్ళోకి వచ్చావు, దాన్ని చెరగొడతావా? మర్యాదగా దీన్ని ఢిల్లీకి తీసుకుపో. మా నాన్న తప్పుగా మాట్లాడితే నన్నేం చేయమంటారు? సంబంధమే లేని కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ చేస్తే నేను వెళ్తున్నాను. అమ్మా ఆగమ్మా, ఇక్కడ జరిగేదంతా నాటకం అని తెలుస్తోంది, కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం నిజంరా? రామస్వామి, నువ్వు ఎవరికీ భయపడేవాడివి కాదు, ఆ అవసరమూ నీకు లేదు. నీ మనసులో ఏ సంకోచం ఉన్నా దాన్ని తీసి పక్కన పెట్టు. ఇంకేమీ ఆలోచించకు, సరే అని చెప్పి సంతోషంగా పంపించు. సరే. సంఘటన జరిగిన చోట తెగిపడి ఉన్న రావణ భిక్షు డాలర్ సార్ హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఒక సిన్సియర్ ఆఫీసర్ ద్వారా దొరికింది సార్. మామయ్య నువ్వు కార్ పార్క్ చేసి త్వరగా వచ్చి. నువ్వే నీ అబ్బను పిలిచిన పెళ్లికి ఓసిగా వెళ్తున్నావు, ఇందులో నేను ఒకటి ఊపుకుంటూ నీ వెనకాల రావాలా? అదే నీ చేతిలో ఉందిగా పోల్ చీపురు, దాన్ని ఆ పిల్ల చేతిలో పెట్టి మెట్టినింటికి వెళ్ళాక బాగా ఓడవమని దీవించరా. మీ అమ్మాయిగా? మీ అక్క? అయ్యో నా అక్క కూతురా, పో. నమస్కారం. రండి రండి. మీరు ఢిల్లీ నుంచి కదా వస్తున్నారు సార్? ఈ ఎవిడెన్స్ తో వాడిని ఈజీగా అరెస్ట్ చేయొచ్చు కదా. అయ్యా అయ్యా రండియ్యా, చాలా సంతోషం అయ్యా.
మీరు పెళ్లికి రావడం మాకు చాలా గౌరవం అయ్యా. మావయ్య మంత్రి విశ్వనాథ్ కూతురు. ఏ సెంట్రల్ ఢిల్లీలోనూ 15 మంది సెక్యూరిటీస్తో తిరుగుతున్నావు, కానీ బందర్లో నీ కూతురు ఒక కళ్యాణ మండపంలో నా కళ్ళ ముందు కూర్చునుంది. అనవసరంగా పిచ్చి వాగూడొద్దు. తాళి కట్టడం పూర్తయ్యేవరకే నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది. ఏమిటండి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా, తిరిగి వచ్చేసారు? తను తన ఫ్రెండ్ బర్త్డేకి బొమ్మ. రావణ భిక్షు, నేను చెప్పేది కాస్త ఓపిక్గా విను. మనిషిని పెట్టి నీ కూతుర్ని కాపాడినప్పుడు కూడా నాకు నొప్పే లేదు, కానీ ఆస్తి పత్రాలు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసినప్పుడే నొప్పేసింది. నా నొప్పి ఎంత బాధో నీకు తెలియాలి. రావణ భిక్షు, వివి ఫైనాన్స్, విజయ సిల్క్స్, ఎస్కే జ్యువెలర్స్ అందరినీ తలా 20 కోట్లు అడిగాను. నేను విజయవాడ వచ్చేలోగా ఈ అమౌంట్స్ అన్ని రెడీగా ఉంటాయి. జస్ట్ 4 అవర్స్ లో నేను అక్కడ ఉంటాను. ఏంట్రా పత్తి నడుతున్నాడు? ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం. నేను నమ్ముతున్నాను విశ్వనాథ్, మళ్ళీ రాజకీయ నాయకుడు బుద్ధి చూపించి నీ కూతుర్ని కాపాడాలని చూస్తే ఇసుకలో ఎక్కించి తొక్కిచ్చేస్తా. చెప్పండి. రావణ భిక్షు మినిస్టర్ విశ్వనాథ్ గారికి ఒకసారి ఫోన్ చేశాడు. మినిస్టర్ మళ్ళీ అతనికి 2 సార్లు ఫోన్ చేశారు. ఇప్పుడు మినిస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. రావణ భిక్షు ఫోన్ ట్యాప్ చేయండి. గెట్ హెల్ప్ ఫ్రమ్ ద నెట్వర్క్. ఈ డ్రైవర్ ఉద్యోగం కంటే మూసుకుని ఫోర్త్ మెయిన్ రోడ్కి వెళ్ళు. నేను హైదరాబాద్ లో దిగాను, డబ్బు రెడీగా ఉంది, ఎక్కడ తీసుకురావాలో చెప్పు. చెప్తాను. ఎనీ అప్డేట్స్? మినిస్టర్ గారు ఫోన్ ఆన్ అయింది సార్, ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు. దిగిన వెంటనే రావణ భిక్షుతో మాట్లాడారు సార్. బయలుదేరేటప్పుడు ఎస్కే జ్యువెలర్స్, విజయ సిల్క్స్, వివి ఫైనాన్స్ తో ఢిల్లీ నుంచి మాట్లాడారు సార్. సార్ 5 నిమిషాల క్రితం రావణ భిక్షు మినిస్టర్ మాట్లాడిన కాల్ ని రికార్డ్ చేశాను సార్. నేను హైదరాబాద్ లో దిగాను, డబ్బు రెడీగా ఉంది, ఎక్కడ తీసుకురావాలో చెప్పు. చెప్తాను. మావయ్య 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 ఇల్లే ఫ్రెండ్ చూసావా వెళ్ళావా అన్నట్టుండాలి. నాకు తెలుసు సార్, రావణ భిక్షు కాలింగ్ మినిస్టర్. ఓరంకి పెట్రోల్ బంక్ లో ఉన్న మనుషులు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చాయి. నా కూతురు ఎక్కడ? నీ కూతురికి ఏమీ కాదు.